నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. కోడి కూతతో చాలామందికి తెల్లవారుతుంది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు. మేలు కొలిపిన కోడి కూతనే పెట్టుబడిగా మార్చుకొని ముందుకు సాగే ఆలోచన అందరికీ రాదు. సరిగ్గా ఆ ఆలోచనే ఎస్ఆర్ హ్యాచరీస్ వ్యవస్థాపకులు రంజిత్ రెడ్డికి వచ్చింది. ఆయనే ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ అతిథి. హలో రంజిత్ గారు, ఎలా ఉన్నారు? హై మాధవి గారు, డూయింగ్ గుడ్. వెల్కమ్ టు అవర్ షో. సో నైస్. మీరు పోరాటాల పురిటిగడ్డ వరంగల్ నుంచి వచ్చారు. ఆ రోజుల్లో లెఫ్ట్ రైట్ ప్రభావాలకి గురి కాకుండా బుద్ధిగా చదువుకొని వ్యాపార రంగంలోకి వచ్చారు. ఇదంతా నేను చెప్పినంత సాఫీగానే జరిగిందా? ఆనెస్ట్గా చెప్పాలంటే సాఫీగానే జరిగింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్. మా పేరెంట్స్ పెట్టిన డిసిప్లిన్ తోటి గుర్రాలకు గంతలు కట్టినట్టు మా మదర్ ఏం చేశారంటే మమ్మల్ని చదువు తప్ప లెఫ్ట్ రైట్ తిక్కు చూడనివ్వలేదు ఎప్పుడు. ఎందుకంటే మై ఫాదర్ బేసికలీ వీఆర్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో మై ఫాదర్ ఏం చేశారంటే హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్. సో హీ కేమ్ టు ఫ్రమ్ కరీంనగర్ టు వరంగల్ అండ్ హీ హస్ డన్ హిస్ పాలిటెక్నిక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. హీ హస్ జాయిన్ ద గవర్నమెంట్ సర్వీస్. దాని తర్వాత ఏమైందంటే హీ వాజ్ ఇన్ సర్వీస్ ఫర్ సమ్ టైమ్ బట్ హీ హాజ్ నాట్ లైక్డ్ ఇట్. సో హీ హాజ్ డిజైన్డ్ చేసి హీ హాజ్ బికమ్ ఏ కాంట్రాక్టర్. అప్పుడే క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఉండేది. But because of the first general entrepreneur, he did not have the sufficient support. His hardship chusi maa amma eppudu maaku ade cheppedi, mana weapon should be education. So we are to three brothers and one sister. Naaku anna thammudu akka undu. So all the four of us have come out with good education. Okay. My sister Rajalakshmi, she has finished her MA. My elder brother Ravinder has finished his engineering from REC Warangal. Then my younger brother also, he has finished his engineering from Warangal Kits and he has done his MBA from XLRI. Okay. I was only one odd man out, intlo andar civil engineers. So they wanted me to pursue medicine. But as one mark miss ayipoyi, I joined veterinary sciences. So that is how I have done my past masters also in post veterinary sciences. Meer kuda engineer ayyevallanamata oddan cheppi nannu I have applied for intermediate MPC apply chesthe my father unno maa annelli change chesaru. Okay. Oddu BPC iskomi doctor kavali. So, fortune, things were destined, so okay. That is how it has happened. పోల్ట్రీలో ఫ్యూచర్ ఉందని మీరు చాలా ఎర్లీగానే గుర్తించారు. ఈ కారణంగానే పీజీ చేస్తున్నప్పుడే మీరు ఈ రంగంలోకి ప్రవేశించారు అనుకోవచ్చా? మీ మొదటి ఉద్యోగం సింగ్ పోల్ట్రీ. అది చాలా చెప్తే అతిశయోక్తి అయిపోతుంది, బట్ దాట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. వాట్ హెస్ హ్యాపెండ్ వాజ్ వైల్ ఐ వాజ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ వెటర్నరీ సైన్స్, అప్పుడు నాకు ఆప్షన్స్ ఏముండే, అయితే గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ కావాలి లేకపోతే టీచింగ్ సైడ్. సో ఆర్ పోల్ట్రీ వాజ్ ద థర్డ్ ఆప్షన్. వీ నెవర్ థాట్ అబౌట్ ఇట్ అసలు. కానీ బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ టు స్టే ఇన్ హైదరాబాద్ ఉంది. సో దానికోసం నేను అనుకుంటే టీచింగ్ సైడ్ వెళ్దామని ఐ హావ్ డన్ మై కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ మాస్టర్స్ అనమాట. కానీ ఆ టైంలో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ గో టు సింగ్ పోల్ట్రీ బికాస్ మై పార్ట్నర్ తిరుపతి రెడ్డి వాజ్ వర్కింగ్ దే. సో వన్ ఈవినింగ్ ఐ వెంట్ దేర్ టు మీట్ హిమ్ అండ్ ఇట్ హెస్ సో హ్యాపెన్ దట్ ఐ హావ్ జాయిన్డ్ దేర్. సో అది మళ్ళీ చెప్పిన డెస్టినీ అట్లుండే కాబట్టి దట్ ఈస్ హౌ ఐ జాయిన్ పోల్ట్రీ సైన్సెస్. మీ పార్ట్నర్ బిజినెస్ భాగస్వామి తిరుపతి రెడ్డి, ఆయన కూడా వరంగల్కి చెందిన వారే, పైగా మీ బ్యాచ్ మేట్. కంపెనీ వ్యవహారాల్లో ఎవరి పాత్ర ఏమిటి? కంపెనీ పరంగా ఎప్పుడు మేము ఆలోచించాం, ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద బిజినెస్ రిలేటెడ్. వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ ద లాస్ట్ 37-38 ఇయర్స్. అంటే స్కూల్ చిన్నప్పుడు ఇంటర్మీడియట్ నుండి ఫ్రెండ్స్. సో ఎప్పుడు మేము బిజినెస్ పార్ట్నర్స్లో ఎందుకు చూడలేదంటే వాడు మోర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఓన్లీ. హీ ఆల్వేస్ కన్సిడర్ హిమ్ టు బి వన్ ఆఫ్ అవర్ బ్రదర్ ఓన్లీ. మాకెప్పుడు చెప్పేది మనకి ఇంకో చెల్లి ఉంటే తిరుపతికి ఇద్దాం అన్నట్టు. సో దట్ వాజ్ అవర్ రిలేషన్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్. సో వాడు నేను ఇద్దరం క్లాస్మేట్స్ మీ వెటర్నరీ సైన్సెస్ చేసాం. దాని తర్వాత డ్యూరింగ్ దిస్ టెన్ ఇయర్ ఆల్సో వీ నెవర్ ఇట్లా నీది నాది అని ఎప్పుడు అనుకోం. ఎవ్రీథింగ్ వీఆర్ టుగెదర్ ఓన్లీ. హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీ ఓన్లీ. I see. So as far as business is concerned also, he takes care of the marketing part. Okay. The planning, vaaniki ekko visionary ekko aa plan chestu untadu. Nenemo I am more of implementing man. Okay. So I take operations. Care of operations, implementation, the banking, office administration, avan nen chustanu. The rest of the things that guy will take. సొంతంగా బిజినెస్ చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? కేవలం 10 లక్షల రూపాయలు పెట్టుబడితో మీ ప్రయాణం మొదలైనట్టుంది. యా, ఇంత మీరు అన్నట్టు అంత సాఫీగా నడవలేదన్నట్టు ఎడ్యుకేషన్ వరకు చాలా సాఫీగా నడిచింది. ఎందుకంటే వీఆర్ డిసిప్లిన్డ్ గుడ్ బాయ్ లాగా ఉంటుంది. అవునా? కానీ వన్స్ వి హావ్ ఎంటర్ ద బిజినెస్ యాజ్ ఐ కీప్ టెల్లింగ్ ఏంటంటే నా ఫస్ట్ సాలరీ వాజ్ 1600 రూపాయలు. ఇవాళ 1600 కోట్లకు వచ్చాం. సో అంత ఈజీగా జరగలేదు, చాలా కష్టపడ్డాము. ఇనీషియల్గా ఫస్ట్ బిజినెస్ వీ స్టార్టెడ్ విత్ 1 lakh rupees, నేను తిరుపతి రెడ్డి ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ మే. దాని తర్వాత వెన్ ఇట్ కేమ్ టు హ్యాచరీ
నేను తిరుపతి రెడ్డి. మాకు అప్పుడు తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్ వరదరెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు ఇనిషియల్ ద ఫస్ట్ వెన్ వీ స్టార్టెడ్ ద బిజినెస్. సో వరదరెడ్డి గారి సపోర్ట్ తోటి వీ స్టార్టెడ్ ద బ్రాయిలర్ బ్రీడింగ్ బిజినెస్. బట్ వన్స్ వీ స్టార్టెడ్ ఇట్ వాస్ నెవర్ లుకింగ్ బ్యాక్. ఓకే. సో దో వీ స్టార్టెడ్ విత్ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ 8,000 బ్రాయిలర్ బ్రీడర్స్, ఇవాళ మాకు 500,000 బ్రాయిలర్ బ్రీడర్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ 8,000ని మేము హౌ వీ మల్టిప్లైడ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అ హార్డ్షిప్ ప్లానింగ్ కమిట్మెంట్ టు ద ఇండస్ట్రీ. ఓకే. సో దానికి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ అండ్ మై బోత్ ద పార్ట్నర్స్ హిజ్ వైఫ్ మంజులార్, మై వైఫ్ సీత, దే హావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఆల్సో. బికాస్ ఇనిషియల్గా వీ యూస్ టు వర్క్ ఇన్ ద మార్నింగ్, అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లేట్గా వచ్చేవాళ్ళము, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి, అంటే బికాస్ వీ వెల్ ఇన్ మార్కెటింగ్, సో దే నెవర్ ఆబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, దే ఆల్వేస్ కోఆపరేటెడ్. మేము ఎప్పుడో ఎన్నో డిస్ప్యూట్స్లో ఆర్గ్యుమెంట్ చేసుకున్నా దే నెవర్ కమ్ ఇన్ బిట్వీన్, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అంటే డెఫినెట్గా ఎప్పుడు మేము కొట్లాడినా మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఉంటాం. సో నో, ఇట్ ఈస్ నో నీడ్ టు మీడియేట్ నాన్ సెన్స్కల్ ఇఫ్ యూ గో ఇన్ బిట్వీన్ దెమ్ అన్నట్టు వాళ్ళకి తెలుసు. నాట్ ఓన్లీ మై వైఫ్ అండ్ హిస్ వైఫ్, ఈవెన్ తిరుపతి ఇస్ డాటర్ మౌనిక ఆర్ సిద్ధార్థ్ ఆర్ మై డాటర్ పూజ అండ్ ఆర్యన్ ఆల్సో, దే ఆర్ ఫోర్ ఆఫ్ దెమ్, దే ఆర్ సో క్లోజ్లీ నిటెడ్, దే నో దిస్ ఇస్ ద ఫ్యామిలీ, 8 ఆఫ్ అస్ హ్యావ్ టు బీ టుగెదర్ అని. సో దాట్ ఈస్ హౌ దిస్ ఫ్యామిలీ ఆల్సో హెస్ సపోర్టెడ్ ఎ లాట్. పోల్ట్రీ పరిశ్రమ అంత ఆశాజనకంగా లేని రోజుల్లో మీరు ఈ రంగంలోకి ప్రవేశించారు. ఆరంభంలో ఎదురైన కష్టాలు చూసి ఎప్పుడైనా కంగారు పడ్డారా? చాలాసార్లు కంగారులు పడ్డాం, ఎందుకంటే ఇనీషియల్గా యాజ్ పీపుల్ సే ఫెయిల్యూర్ ఇస్ ద ఫుటింగ్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అన్నట్టు, ఇమీడియట్లీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేము ఈ రంగంలో రాకముందుకు వి వెంచర్డ్ ఇన్ టు సమ్ అదర్ పోల్ట్రీ యూనిట్స్, వి థాట్ విల్ స్టార్ట్ ఎ లేయర్ ఫార్మ్ ఇన్ మహారాష్ట్ర. అప్పుడు ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ 35% సబ్సిడీస్ ఇచ్చేవారు. సో మా సీనియర్స్ అక్కడ పోల్ట్రీ స్టార్ట్ చేసి దే వర్ డూయింగ్ వెల్, సో మాకు అది ఇన్స్పిరేషన్ ఉండి మనం కూడా స్టార్ట్ చేద్దాం, నేను తిరుపతి వెళ్ళాము. అప్పుడు ఏమైందంటే మా ఫాదర్ కూడా హీ వాజ్ అ కాంట్రాక్టర్ వేసాడు, అన్ని మానేసుకొని హీ వాజ్ ఫుల్లీ ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పోల్ట్రీ, మీకు సపోర్ట్ చేస్తూ అక్కడ మేము జాబ్ చేస్తున్నా కూడా ఫాదర్ తిరిగేవారు అక్కడికి. ఫాదర్ కాకుండా మా తమ్ముడు వాడు ఇంజనీరింగ్ చేసి కూడా హీ ఆల్సో వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద పోల్ట్రీ. ఓకే. సో ఆల్ ద ఫ్యామిలీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఔరంగాబాద్ అండ్ థింగ్స్ హ్యావ్ నాట్ ఫేవర్డ్ అస్, వి కుడ్ నాట్ టేక్ ఇట్, దట్ కుడ్ నాట్ టేక్ ఇట్, ఇట్ కుడ్ నాట్ టేక్ ఆఫ్, క్లిక్ కాలేదు. ఇన్ 90s లో, యా ఇట్ వాస్ 1991. ఓకే. సో టేక్ ఆఫ్ కానప్పుడు నేను చెప్పినట్టు అదే డెస్టినీ, ఆ రోజు అక్కడ అది మాకు లోన్ శాంక్షన్ అయితే అక్కడే ఉండేవాళ్ళం. అవును, అది లోన్ శాంక్షన్ కాలేదు కాబట్టి వీ కేమ్ బ్యాక్, వీ వర్క్డ్ అగైన్. సో దిస్ ఇస్ హౌ వీ గ్రో. హ్యాచరీస్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి? మీరు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటి మీ అనుభవాలు ఏంటో చెప్పండి. బేసికలీ యాజ్ ఫార్ అస్ పోల్ట్రీ ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్డ్, 100% ఎప్పుడూ ఎండ్ ప్రోడక్ట్ ప్రైసే ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్స్ అయినా చిక్స్ అయినా చికెన్ అయినా ఆ ఫైనల్ ప్రైస్ మాకు గిట్టుబాటు కాక ఎప్పుడు ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, దట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డిమాండ్ అండ్ సప్లై. సో కొంచెం సప్లై పెరిగినా మాకు గిట్టుబాటు ధర రాదు, కొంచెం డిమాండ్ పెరిగి తగ్గినా కూడా గిట్టుబాటు ధర రాదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వీ సెల్ అవర్ ఆల్మోస్ట్ 7 lakh కేజీస్ ఆఫ్ చికెన్ ఎవ్రీడే. ఆన్ సండేస్ అండ్ ఆల్ వీ సెల్ 20 lakhs కేజీస్ ఆఫ్ చికెన్ on Sundays. So that is almost 3 times. In a festival vachina, manchi occasion vachina, we sell 2 times or 3 times than the daily sales. Okay. So enta bad avutundante sudden ga Sunday roju Vinayaka Chavithi vastundi, Sunday roju Ugadi vastundi, aa roju 25% of that month sale is gone. Okay. So people plan so many things. మేము ఏంటంటే మాకు వీ హ్యావ్ గుడ్ సీజన్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్, సో మే జూన్ వెన్ ద సమ్మర్ ఇస్ హై, అలాంటి అంత ప్లాన్ చేసుకొని ఫైనల్గా ఏదైనా అకేషన్ వచ్చి ఆ ఒక్కరోజు మిస్ఫైర్ అయిందనుకోండి, ఆ సేల్ విల్ బి ఎఫెక్టెడ్, మాకు గిట్టుబాటు ధర రాదు. మా ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ బ్రాయిలర్ ఇండస్ట్రీలో ఇంటిగ్రేటర్స్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు. ఇంటిగ్రేటర్స్ దే సెల్ చికెన్ ఎవ్రీడే, మాకు డైలీ డైలీ ఉంటుంది. ఫార్మర్స్ ఏం చేస్తారు పాపం, వాళ్ళ 5 batches వేస్తారు సంవత్సరంలో, దే కీప్ ప్లానింగ్ థింగ్స్. ఓకే. సో ఒక బ్యాచ్ ఫ్లాప్ అయినా కూడా వాళ్ళకి చాలా లాస్ అవుతుంటారు. మా కన్సర్న్ అంత అది, రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే చాలా బ్యాడ్ అవుతారు. మా కార్పొరేట్ సంస్థలు ఏంటంటే ఒకసారి వస్తాయి పోతాయి, అది ఇట్ హాస్ బికమ్ ఎ సైకిల్, సైక్లికల్ థింగ్స్. సో దట్ ఈస్ అ రియల్లీ కన్సర్న్ ఫ్యాక్టర్, మాకు డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అయినా, ఎనీ బ్యాడ్ అకేషన్స్, ఎనీ ఇప్పుడు అప్పుడప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దే క్యారీ సమ్ ఏదన్నా సెన్సేషనల్ న్యూస్ వచ్చినా కూడా ఆ సండే సేల్ పోతుంది. సో దాట్ హెస్ బికమ్ ఏ వెరీ రిస్కీ అండ్ డైసీ థింగ్ ఫర్ అస్. మీరు ప్రింట్ మీడియా, టీవీ రిపోర్ట్స్ అంటున్నారు, మీడియా రిపోర్ట్స్, చాలామందికి ఒక డౌట్ ఈ మధ్యకాలం, యాంటీబయాటిక్స్ ఆర్ హార్మోన్స్ ఇస్తారు చికెన్కి అని టు మేక్ ఇట్ జ్యూసియర్ అండ్ టేస్టియర్, ఇది ఎంతవరకు నిజం? టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ సింపుల్ వే,
we have about 3.5-4 crores of population in Telangana. Yes. And incidentally, we produce around 4 crores of cages of chicken every month in Telangana. And almost 4 crores of layer birds are there in Telangana. Okay. So only 4-4-4 match avutunnayi. So what I say, 4 kotla janaba 100% healthy untante meer em antaru? Some people may be sick. Right. Same way. మాకు కూడా 4 కోట్ల కిలోల చికెన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కొన్ని బర్డ్స్ మేబీ సిక్. దట్ డస్ నాట్ మీన్ దట్ వీ గివ్ యాంటీబయాటిక్స్ టు ఆల్ ద బర్డ్స్. 98% 99% బర్డ్స్ విల్ బి హెల్దీ, నాట్ ఎ సింగిల్ గ్రామ్ ఆఫ్ యాంటీబయాటిక్ విల్ బి ఫెడ్. కానీ ఏంటంటే ఎవరో వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ఫీడ్ చేస్తారు. యాంటీబయాటిక్స్ ఫీడ్ చేస్తే గ్రోత్ రాదు ఎప్పుడు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద న్యూట్రిషన్ అండ్ ద జెనెటిక్స్ విత్ విచ్ వీ గెట్ ద గ్రోత్. Okay, and no hormones. Coming to the second topic, as far as hormones are concerned, that is beyond imagination. These hormones on topic, ekkadiki vachindo teliyadu. Steroids antaru hormones. Hormones are steroids. So someone has started it, it is spreading as a wildfire. What I challenge mee dwara, mee electronic media dwara, andar consumers ki em cheptanante, even if they find 1 gram of hormone in any of the feed plants, I'll close down the industry. I am talking as a president on behalf of the association, we'll close down. దీనికి అతిశయోక్తుడే కాదండి. నేను సేమ్ ఎలక్ట్రానిక్ మీడియా, యూ గివ్ అస్ 1 hour టైం, యూ సే రంజిత్ రెడ్డి గారు మేము ఈ పలానా ఫీడ్ ప్లాంట్కి వెళ్తాము, మీరు రండి ఇమీడియట్గా అంటే 1 hour ఐల్ బి దేర్, విల్ ఓపెన్, యూ కెన్ చెక్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద ఫీడ్ ప్లాంట్. ఇక్కడ హార్మోన్స్ అండ్ మోర్ దెన్ దట్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్, ఏదన్నా ఫార్మా కంపెనీ మేము హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం పోల్ట్రీ ఇండస్ట్రీకి అమ్ముతున్నట్టు చూపెట్టండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దిస్. Okay. లేదండి సారీ, నేనేమంటున్నాను, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ ఆల్సో, ఎగ్స్ అండ్ చికెన్ చీపెస్ట్ ప్రోటీన్, ఇంతకంటే మంచి ప్రోటీన్ రాదు. ఊరికి అపోహలతోటి కన్జంప్షన్ పాటు చేసుకోవద్దు. ఇప్పటికే వీఆర్ మచ్ లోవర్ దెన్ ద స్టాండర్డ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చెప్పే పర్ క్యాపిటా కన్జంప్షన్ చాలా తక్కువలో ఉన్నాం. ఇంకా ఇలాంటి అపోహలతోటి ఇంకా తగ్గించుకోకూడదు. ప్రోటీన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. రంజిత్ గారు, తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వపరమైన సహకారం ఎలా ఉంది? ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పవర్ సబ్సిడీ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నాకు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పటికి పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఒక గవర్నమెంట్, మన రాష్ట్రమే కాదు, ఆల్ యావత్ భారతదేశంలో ఇంక్లూడింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో, దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇన్స్టెన్స్ వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ కమ్ అండ్ రెస్క్యూడ్ ద ఇండస్ట్రీ ఎక్సెప్ట్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే నెక్స్ట్ 3-4 డేస్లో మేము వెళ్ళాము, వెళ్ళి ఇలా రిపెయింట్ చేసాం, ఇలా ఇండస్ట్రీ ఇలా ఉందంటే ఇమీడియట్గా దెన్ అండ్ దేర్ హీ హాస్ కాల్డ్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. హీ హాస్ అనౌన్స్డ్ ఎ టారిఫ్ ఆఫ్ 2 rupees ఆన్ యూనిట్. మోర్ దెన్ దట్ 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ ఈజ్ ఎ బిగ్ బూన్ ఫర్ ద పౌల్ట్రీ ఇండస్ట్రీ. ఎందుకంటే ఈ ఎండాకాలం చూడండి ఎంత కష్టం. సో ఎండాకాలం మాకు ఎప్పుడు నైట్ మేర్ ఉండేది, జనరేటర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం, కరెంటు పోయేది, వాటర్ కొట్టాలి, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వచ్చింది, సెకండ్ థింగ్ ఈజ్ 24 hours నాన్ స్టాప్ సప్లై వచ్చింది. దీనికి తోడు కేసీఆర్ గారు ఎంత చేశారో దానికి ఈక్వల్గా మాకు మా ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు ఎప్పుడు విన్నట్టుండి, ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ బ్యాక్ బోన్ టు ద పౌల్ట్రీ ఇండస్ట్రీ. తను కూడా పౌల్ట్రీ ఫార్మరే, నాకు చాలా క్లోజ్ ఆప్తుడు, మిత్రుడు. సో మాకెప్పుడు ఏది అడిగినా కూడా ఇమీడియట్గా ఇచ్చేవారు. తర్వాత ఈ రీసెంట్ బడ్జెట్లో హీ హాజ్ ఎలోకేటెడ్ 109 crores ఫర్ మార్కెట్ ఇంటర్వెన్షన్. ఇదే కాకుండా కేసీఆర్ గారు ఎప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే మా సప్లై ఆఫ్ మేజ్ అవన్నీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా మార్కెట్లో ఉన్న స్టాక్స్ అన్ని సబ్సిడైజ్ ప్రైస్ ఇస్తున్నారు, లేదా ఈ సీయింగ్ దట్ అవైలబిలిటీ ఆఫ్ మేజ్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ బికాస్ దట్ కాన్స్టిట్యూట్స్ అరౌండ్ 50% ఆఫ్ ద మా ఫీడ్ పౌల్ట్రీ ఫీడ్. సో అసలు ఇంతటి చక్కటి గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ చేసినంత సపోర్టు, కేసీఆర్ మొదలెట్టాక వేరే రాష్ట్రాల్లో ఇట్ హాస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. ఓకే, అంటే ఇండియాలో ఇంకా రాష్ట్రాలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఏపీలో కూడా స్టార్ట్ చేశారు కొంచెం సబ్సిడీ ఇవ్వడము. సో ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసేది, సంబంధ్ హెస్ టు బిల్ ద క్యాట్, ఇట్ ఈస్ 100% కేసీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు, ఈ కాంబినేషన్లో ఇండస్ట్రీకి మాత్రం చాలా వినంటున్నారు. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాయిలర్స్ బ్రీడర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గానూ ఉన్నారు, మొత్తంగా పరిశ్రమ తరచూ ఎదుర్కొనే సమస్యలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా, ఆయా ప్రభుత్వాల నుంచి మీరు ఇంకేం ఆశిస్తున్నారు? తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ ఈజ్ ఎ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అసోసియేషన్. ఈ ఆర్గనైజేషన్ నేనే ప్రెసిడెంట్ కంటే నాకంటే ముందు ఇద్దరు ప్రెసిడెంట్లు ఉండేది, వాళ్ళు కూడా చాలా చక్కటి ప్లాట్ఫామ్ లే చేసి దే హ్యావ్ హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు మీ. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ దెమ్. సో మా అసోసియేషన్ ఏంటంటే, మాకు కావాల్సింది ఇండస్ట్రీకి ఎప్పుడు డిమాండ్ సప్లై మ్యాచ్ చేయాలి ఒకటి, తర్వాత ద 1 more threat ఇస్ ద డిజీజెస్. డిజీజెస్ ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎట్లా కట్టడి చేయాలి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో మేము ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే టు ఫార్మ్ ఎ పౌల్ట్రీ బోర్డ్. ఆ పౌల్ట్రీ బోర్డ్ ఏమైతుంది, మా పౌల్ట్రీ బోర్డే లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 years నుండి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్.
సో వీ వుడ్ వాంట్ టు కాన్స్టిట్యూట్ ఎ పోల్ట్రీ బోర్డ్, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ డిజీజెస్ ఇన్ ద కంట్రీ ఫర్ విచ్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్, కానీ గవర్నమెంట్ నోటిఫై చేయక ఆ వ్యాక్సిన్స్ని అలౌ చేయట్లేదు. సో అవుట్ బ్రేక్స్ వస్తున్నాయి, పిహెచ్డి థీసిస్ ఉంటున్నాయి లైబ్రరీస్లో, గవర్నమెంట్ నోటిఫై చేయట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే డెఫినెట్గా వీ నీడ్ ఎ బోర్డ్. సో ఆ బోర్డ్ ఏం చేయాలి, వ్యాక్సిన్స్ పర్మిట్ చేయవచ్చు, ఈ మార్క్ ఫెడ్లో నా ఫెడ్లో మార్క్ మేజ్ కాన్ ఏదైనా వేరే సీరియల్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే త్రూ అవుట్ ద కంట్రీ దే క్యాన్ ఇన్ఫార్మ్ ద బోర్డ్ సో దట్ ద ఇండస్ట్రీ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. లాట్స్ ఆఫ్ వీట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద గోడౌన్స్, ఎఫ్సిఐ గోడౌన్, అది దాట్ ఈస్ గోయింగ్ వేస్ట్ బట్ దే నెవర్ ఇన్ఫార్మ్ అస్. ఇండస్ట్రీ మాకు రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అది మాకు చెప్తే మేము కొనేస్తాం కదా. సో వీ కీప్ లేదు, సో దాట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్. రంజిత్ గారు, పోల్ట్రీ రంగంలో కూడా పోటీ ఉంటుంది, ఈ పోటీలో మీరు ఎక్కడ ఉన్నారు? పోల్ట్రీ రంగం ఏంటమ్మా, ప్రతి దాంట్లో పోటీ ఉంటుంది, పోటీ లేకపోతే లైఫే ఉండదు. సో యాజ్ ఫార్ యాజ్ పోల్ట్రీ పోటీ ఇస్ కన్సర్న్, మేము వీఆర్ ద లార్జెస్ట్ చిక్ సెల్లర్స్ ఇన్ ద కంట్రీ. వీ సెల్ ఆల్మోస్ట్ 60 lakhs ఆఫ్ చిక్స్ ఎవ్రీ మంత్. సో వీఆర్ ద లార్జెస్ట్ చిక్ సెల్లర్స్ అండ్ యాజ్ ఫార్ ద పోల్ట్రీ ఫీడ్ ఇస్ కన్సర్న్ వీఆర్ ఆల్సో ద లార్జెస్ట్ ఫీడ్ సెల్లర్స్ అక్రాస్ ద కంట్రీ. సో మాకేంటంటే బికాస్ వీ క్యాటర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పోల్ట్రీ ఫార్మర్స్ త్రూ అవుట్ ద కంట్రీ, లెఫ్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్. సో వేర్ ఎవర్ వీ సెల్ చిక్స్ వీ సెల్ ఫీడ్ ఆల్సో, దట్ ఈస్ హౌ వీ కుడ్ ఎస్టాబ్లిష్ అవర్ సెల్స్. మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే బయట రాష్ట్రాల్లో మీ బిజినెస్కు రెస్పాన్స్ ఎలా ఉంది? యాజ్ ఐ సెడ్ మా బిజినెస్ ఎరా స్టార్టెడ్ విత్ 8,000 బ్రాయిలర్ బ్రీడర్స్ అండ్ వీ ఎక్స్పాండెడ్. సో యాజ్ వీ ఎక్స్పాండెడ్ తిరుపతి రెడ్డి ఏం చేశాడంటే హీ టేక్స్ కేర్ ఆఫ్ ద మార్కెటింగ్. సో మాకు సప్లై పెరుగుతుంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ, హీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ అదర్ ఏరియాస్ ఆల్సో. సో మా కెపాసిటీ పెరుగుతుంటే హీ హాస్ స్ప్రెడ్ టు కాల్కటా, ఒరిస్సా, వైజాగ్లో హ్యాచింగ్ యూనిట్ స్టార్ట్ చేసాం, నాగ్పూర్లో స్టార్ట్ చేసాం, గుజరాత్లో, నౌ వి వెంట్ అప్ టు బీహార్ ఆల్సో. ఎక్కడైనా 100% ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిటీ. సో వన్స్ యూ గివ్ ఎ క్వాలిటీ చిక్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్స్, ఎస్పెషల్లీ పోల్ట్రీలో. ఏంటంటే చాలామంది ఫార్మర్స్ రైతులు ఉంటారు కాబట్టి మంచి క్వాలిటీ చిక్ ఇవ్వగానే ఆ పేరు వచ్చేస్తుంది. సో వీ కుడ్ ఎస్టాబ్లిష్ అవర్ బ్రాండ్ ఆఫ్ ఎస్ఆర్ చిక్స్ అన్నది. సో విత్ దట్ బ్రాండ్ వీ కుడ్ ఎస్టాబ్లిష్ అవర్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ ది స్టేట్స్ ఆల్సో. సో మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందో వేరే రాష్ట్రాలు కూడా అలానే ఉంటుంది. సో ఫార్మర్తో రిలేషన్ మెయింటైన్ చేయాలి కన్సిస్టెంట్గా, వాళ్ళ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇస్తాం, తర్వాత గుడ్ క్వాలిటీ ఈజ్ హెల్పింగ్ అస్. మీరు దేశాన్ని దాటి అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రవేశించారు, యుగాండాలో మీ హ్యాచరీస్ విభాగం తెరవడం కొంత ఆశ్చర్యకరమే, ఆ దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇట్ హెస్ హ్యాపెండ్, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, ఇట్ దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ వాట్ హెస్ హ్యాపెండ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దే డూ బిజినెస్ ఇన్ యుగాండా, సో దే కేమ్ అప్ విత్ ఎ ప్రపోజల్. నేను వెళ్ళి అక్కడ స్టడీ చేశాం 1 week ఉండి, వాట్ ఈస్ పోల్ట్రీ ఇన్ యుగాండా స్టడీ చేస్తే వాళ్ళ రిక్వైర్మెంట్ దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఇన్ దట్ కంట్రీ, దేవర్ ఇంపోర్టింగ్ ఎగ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ. సో నేను చూసాను దేవర్ ఇంపోర్టింగ్ ఎగ్స్ అట్ ఎ వెరీ హై ప్రైస్. నేను చూస్తే అక్కడ రా మెటీరియల్ ఆఫ్ ఫీడ్ అవైలబుల్ ఉండే, సో ఇట్ వాజ్ ఎ గుడ్ బిజినెస్ వి థాట్. సో మేము వి స్టార్టెడ్ విత్ అబౌట్ 3 lakhs కమర్షియల్ లేయర్స్, వీ ఎక్స్పాండెడ్ టు 10 lakhs. సో 10 lakhs లేయర్స్ ఈ సఫిషియంట్ ఫర్ దట్ పాకెట్ అనమాట. దట్ ఈస్ ఎ గుడ్ ప్రొడ్యూస్ దట్ ఈస్ క్యాటరింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ కంట్రీ. మరింత విస్తరించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సో వీ స్టార్టెడ్ ఎ బ్రాయిలర్ బ్రీడింగ్ ఫార్మ్ దేర్. సో లేయర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, కన్సాలిడేట్ చేసాం కాబట్టి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బ్రాయిలర్ సెగ్మెంట్ ఆల్సో. టు స్టార్ట్ టు స్టార్ట్ కెన్యాలో కూడా చేస్తున్నాం. సో బ్రాయిలర్ బ్రీడింగ్ తో పాటు కమర్షియల్ బ్రాయిలర్ ఫార్మ్స్ కూడా స్టార్ట్ చేసాం. మొత్తానికి ఆఫ్రికా అంతా కవర్ చేసుకుంటూ అంతా కాదు, వీఆర్ ట్రైయింగ్ అవర్ లిటిల్ బిట్. మీరు పోల్ట్రీ నుంచి విద్యారంగంలో కూడా ప్రవేశించారు, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ రన్ చేస్తున్నారు, ఇది మీ బిజినెస్కు కొనసాగింపు అనుకున్నారా లేకపోతే వేరే ఏమైనా ఆలోచన ఉందా? కొనసాగింపు ఏం కదమ్మా, బికాస్ వి వే కన్సాలిడేటెడ్, వీ హ్యావ్ కన్సాలిడేట్ అవర్ సెల్స్ ఇన్ పోల్ట్రీ ఇండస్ట్రీ. తర్వాత వీ రియల్లీ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు ద నేషన్ ఆల్సో, చీపెస్ట్ ఎగ్ ప్రోటీన్ ఇచ్చాము. సో దాంతోపాటు మంచి గుడ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తే డెఫినెట్గా కాంట్రిబ్యూషన్ టు సొసైటీ కూడా అవుతుంది అనుకున్నాం. ఆ సోషల్ కాజ్ కంటే ఎక్కువ బిజినెస్ ప్రపోజల్ కూడా చూసాము. సో వీ స్టార్టెడ్ ఫస్ట్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్. యాజ్ ఎ సైడ్ మై ఎల్డర్ బ్రదర్ రవీందర్ రెడ్డి హీ టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఇంజనీరింగ్ కాలేజ్, హీఈస్ ఎ ఎంటెక్ ఫ్రమ్ ఆర్ఎస్సి వరంగల్. తర్వాత వీఆర్ ఇన్ ద టాప్ 7-8 కాలేజెస్ ఇన్ ద స్టేట్. సో వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ దట్ ఇంజనీరింగ్ సెక్షన్, బీ ఫార్మసీ, వీ హ్యావ్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఆల్సో.
సో ఇన్ అడిషన్ మీరు పర్సనల్లీ సూపర్వైజ్ చేస్తారా లేదు మై మై బ్రదర్ ఓన్లీ టేక్స్ కేర్ ఓకే అండ్ యాజ్ ఫర్ ఎస్ మెడికల్ కాలేజ్ సార్ కన్సర్న్ రీసెంట్గా వి ఎంటర్డ్ యాజ్ ఎ బిజినెస్ పార్ట్నర్ ఇన్ బోత్ ద కాలేజెస్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ఒకటి మహేందర్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఒకటి సో వీ గాట్ పర్మిషన్ ఫర్ ఆర్వీఎం లాస్ట్ ఇయర్ ఓన్లీ మహేందర్ రెడ్డి దిస్ విల్ ద ఫస్ట్ ఇయర్ అంటే మీకు ఎడ్యుకేషన్ డెఫినెట్గా మెడికల్ కాలేజ్ మాత్రం డెఫినెట్గా బిజినెస్ ప్రపోజల్ కంటే ఎక్కువ ఇట్ ఈస్ హెల్పింగ్ ద సొసైటీ ఆల్సో బోత్ ద కాలేజెస్ ఆ రూరల్ ఏరియాలో ఆ విలేజెస్ వచ్చి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి టేకింగ్ దే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ రియలీ సాటిస్ఫాక్టరీ వీ గెట్ ఆల్మోస్ట్ 500 పేషెంట్స్ ఎవ్రీ డే సో వాళ్ళకి ఫ్రీ మెడికేషన్ ఇస్తాం సో ఇట్ విల్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ఇట్ ఈస్ సర్వింగ్ ఆల్సో ద అవర్ కాజ్ ఆల్సో సోషల్ కాజ్ సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ సిఎస్ఆర్ ఆల్సో డెఫినెట్లీ రంజిత్ గారు రెడీ ఫర్ క్విక్ గన్ ఓకే ర్యాపిడ్ ఆన్సర్స్ లెట్ మీ ట్రై మీకు స్టూడెంట్ డేస్లో గుర్రప్ప స్వారీ అంటే ఇష్టమని తెలుసుకున్నాం ఇప్పటికీ ఆ సరదా ఉందా చాలా ఎక్కువ సరదా ఉండే నాకు తీరని సరదాలో అదే ఇప్పుడు ఇప్పుడు ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ ఐ కాంట్ రైడ్ హార్సెస్ ఎందుకంటే అవైలబుల్ లేవు కాబట్టి కానీ కాలేజ్లో ఉన్నారేమో అనుకున్నా అట్లాంటిది కాలేజ్లో ఉన్న దట్ వాజ్ ఓన్లీ థింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ వెటర్నరీ కాలేజ్ డే అవుట్ అండ్ యు వర్ గుడ్ అట్ ఇట్ యా యా ఐ రిప్రజెంటెడ్ ద స్టేట్ 3 times ఎట్ నేషనల్ డే రిపబ్లిక్ డే ఇన్ ఢిల్లీ ఇవాళ రేపు కుర్రాళ్ళు అంతా స్టార్ట్అప్లు అంటున్నారు వాటిపై మీరేమంటారు ఈ రోజు ఏంటంటే మరి నేను స్టార్ట్ చేసిన స్టార్ట్అప్పే కదా 100,000 రూపాయలతో స్టార్ట్ చేశాను యాజ్ ఐ సెడ్ సో నాది కూడా స్టార్ట్అప్పే ఎనీ వన్ నేనేమంటుంటే కుర్రాళ్ళకే కాదు ఎవరికైనా చెప్తాను ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ద స్టార్ట్అప్ ఓన్లీ ఈ ఓవర్ నైట్గా స్టార్ట్ చేసి 1,00,000 రూపాయలు పెట్టినా చాలా మంది సక్సెస్ఫుల్ కాదు యూ లుక్ ఇన్ టు ఎనీ సక్సెస్ స్టోరీ దే స్టార్టెడ్ విత్ ద స్మాల్ అమౌంట్స్ ఓన్లీ సో స్టార్ట్అప్స్ ఆర్ మ్యాండేటరీ ఇప్పుడు ఆ పేరు వచ్చింది అంతే ఇప్పుడు ఇప్పుడు పేరు వచ్చింది అంటే తప్పగా మీ బిజినెస్ వృద్ధికి ఒక ముఖ్యమైన కారణం చెప్పమంటే ఏదని చెప్తారు హానెస్ట్లీ రైట్ ఫ్రమ్ డే వన్ మా స్లోగన్ ఉండే క్వాలిటీస్ ఆర్ కమిట్మెంట్ అని వీఆర్ స్టిల్ స్టికింగ్ టు ద సేమ్ థింగ్ లెట్ ఇట్ బి మై చిక్స్ సేల్ ఆఫ్ చిక్స్ ఈస్ కన్సర్న్డ్ ఆర్ ద ఫీడ్ సేల్స్ క్వాలిటీస్ ఆర్ కమిట్మెంట్ స్లోగన్ తోటే వీ కుడ్ రిటైన్ 98-99% ఆఫ్ ద కస్టమర్స్ ఫర్ ద లాస్ట్ 15-20 ఇయర్స్ ఓకే బోత్ ఇన్ చిక్ సేల్స్ అండ్ ఫీడ్ సేల్స్ దట్ ఈస్ అ హానెస్ట్ కన్ఫెషన్ పౌల్ట్రీ పరిశ్రమ నడిపే మీకు ఏ చికెన్ డిష్ అంటే ఇష్టం అసలు నేను 7 days ఇన్ వీక్ చికెన్ తింటాను ఎనీ టైప్ ఆఫ్ చికెన్ ఐ వుడ్ జస్ట్ రిలిష్ ఇట్ సో నేను ప్రతి డైలీ చికెన్ తింటాను ఏ హోటల్స్ పోయినా ఐ ఆర్డర్ ఓన్లీ చికెన్ అండ్ ఐ సీ దట్ ఇన్ ఆన్ ఆల్ ద అకేషన్స్ ఆల్సో బయట కూడా అందరికి ఇన్సిస్ట్ చేస్తాను ఎగ్స్ అండ్ చికెనే పెట్టాలి అని చెప్పి ఓకే సో ఐ నాట్ మైండ్ ఫర్ ఎనీ డిష్ ఆఫ్ చికెన్ బట్ ఇట్ హ్యాస్ టు బి చికెన్ ఓకే మీ వరంగల్ బాల్యంలో మరుపురాని జ్ఞాపకం ఒకటి చెప్పండి వరంగల్ చిన్నప్పుడు యాజ్ ఏ సైడ్ మా ఇంట్లో చాలా డిసిప్లిన్డ్ ఇది ఉండే సో మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మేము పాటలు వినేవాళ్ళం సో మా అక్క ఎప్పుడు పాటలు రాగానే షీ యూస్ టు రైట్ ద సాంగ్ మొత్తం రాసేది రేడియోలో వింటూ రాసేది తర్వాత మేము అందరం కలిసి ఆ పాట పాడేవాళ్ళం దాట్ వి యూస్ టు ఎంజాయ్ ఇట్ కోడిగుడ్లని నిరసనకి వాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది ఐ నాట్ మైండ్ ఎందుకంటే నిరసనకు వాడతారా ఎంజాయ్మెంట్ వాడతారా నేను లాస్ట్ వీక్ మై సన్స్ బర్త్డే వాజ్ దేర్ సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి 300 గుడ్లు తీసుకొచ్చి నా ముందే కొడుతుండేరు వాడిని సో లెట్ ఇట్ సర్వ్ ఏ పర్పస్ అంటాను నిరసనకా ఎంజాయ్మెంట్కా ఆర్ ఫర్ ఈటింగ్ ఆల్సో సేల్ అయితే సేల్ కావాలి ఎంజాయ్ చేయాలి అందరు థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు మా షోలో వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సో నైస్ థ్యాంక్ యూ కోడి గుడ్డు పెట్టినంత ఈజీ కాదు పౌల్ట్రీ పరిశ్రమను నిర్వహించడం ఇందులో కష్టనష్టాలను సవాళ్లుగా స్వీకరించి మార్కెట్లో వెరీ గుడ్ అనిపించుకున్న ఎస్ఆర్ గ్రూప్ సక్సెస్ స్టోరీ ఇది వచ్చేవారం మరో గెస్ట్తో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విర్పా యూ డిసైడ్